వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వస్తుంది జనపు ఖర్చు? ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళ కాఫీలు టీలు భోజనాలు ఖర్చు తప్పించి ఏం వస్తుంది? ఏం వచ్చింది? ఆయన ఆస్తి వచ్చింది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందా? లేకపోతే వైఎస్ఆర్సీపీ వివేకానంద రెడ్డి గారు పెట్టిన పార్టీనా? జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వివేకానంద రెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారి మీద పోటీ చేశాడు. ఆయన విజయమ్మ గారి మీద పోటీ చేసిన వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు. అతనేమి మా పార్టీలో ఫౌండర్ కాదు, ఆయన ఆదర్శాలతోనూ ఆయన లేకపోతే ఆయన చేదోడో లేకపోతే ఆయన చేయబట్టుకు నడిపెడితే జగన్మోహన్ రెడ్డి గారు నడిచినటువంటి వ్యక్తి కాదు. వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి వస్తుంది? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఏమి వస్తుంది? వివేకానంద రెడ్డి గారు బతుకున్నా చచ్చిపోయినా ఆ సీటు అవినాష్ రెడ్డికే ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి కడప పార్లమెంట్కి ఆయన విజయమ్మ గారి పులివెందుల నుంచి శాసనసభకి పోటీ చేస్తే వివేకానంద రెడ్డి గారు ఆయన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పార్టీకి నిలబడి వాళ్ళని ఓడిస్తాకి సర్వనాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులు అవినాష్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాడి నుంచి వాళ్ళ విజయం కోసం ప్రతి నిమిషం పాటు పడినటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులనేకే సీటు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు బతుకున్నా కూడా అవినాష్ రెడ్డికి ఇస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ఆ సీటు కోసం లేకపోతే దేనికోసం? వివేకానంద రెడ్డి గారి మీద 5 పైసలు ఆస్తి ఉంది ఆయన చంపే రోజుకి. ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తి అంతా కూతురు పేర భార్య పేర ట్రాన్స్ఫర్లు అయిపోయిన అల్లుడి పేరు. ఆయన పేరు ఏమీ లేదు, మేము చేయించుకున్నాము మా పేరు. ఎందుకని ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి? వివేకానంద రెడ్డి గారు చనిపోయే నాటికి ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఎవరి పేరు ట్రాన్స్ఫర్ అయి ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వచ్చినాయా? ఆయన భార్య ఆయన కూతుళ్ళు ఆయన అల్లుళ్ళకి వెళ్ళింది. ఆయన చచ్చిపోవడం వల్ల మాకేమైనా ఆస్తి వచ్చిందా? లేదా మాకేమైనా రాజకీయ పదవులు వచ్చినాయా?